టాపిక్ తో మీ ముందు రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే పారిశ్రామికంగా ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు, కన ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు, ఆ విధంగా తయారు చేసే విధానం ఏ విధంగా ఉంటుంది, ఇంకా దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇక ఆల్కహాల్ గురించి చూసుకుందాము. ముందుగా ఈ యొక్క చక్కెర పరిశ్రమలో ముఖ్య ఉత్పన్నం ఏంటి, చక్కెర. ఓకేనా, చెరక నుంచి చక్కెర తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క చక్కెర పరిశ్రమలో మనకు ముఖ్య టార్గెట్ ఏంటి, మనం చక్కెర తయారు చేయడం, దాన్ని ముఖ్య ఉత్పన్నం అంటారు. దాంతోపాటు కొన్ని ఉప ఉత్పన్నాలు వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు చక్కెర చెరక నుంచి చక్కెర తయారు చేసేటప్పుడు చక్కెరతో పాటు కొన్ని అడిషనల్గా వస్తాయన్నమాట, దాటి ఉప ఉత్పన్నాలు అంటారన్నమాట. అంటే చక్కెర పరిశ్రమలో ముఖ్య ఉత్పన్నం చక్కెర అయితే, వాటితో పాటు వచ్చే ఉప ఉత్పన్నాలు ఏంటి, మొలాసిస్, బగాసే, ప్రెస్ మడ్ అంటారన్నమాట. ఓకేనా, మొలాసిస్, బగాసే, ప్రెస్ మడ్ అంటారన్నమాట. ఈ మొలాసిస్ని యూజ్ చేసుకొని మనం ఆల్కహాల్ తయారు చేస్తాం అన్నమాట. ఈ బగాసా అంటే ఏంటంటే, మనకి బుక్స్ యొక్క అట్ట ముక్కలు అంటే చూసారా, ఆ అట్ట ముక్కలన్నింటినీ కూడా ఈ బగాసా అనే పదార్థాన్ని ఉపయోగించే చేస్తారు అన్నమాట. అంటే చక్కెర పరిశ్రమలో పిప్పు వస్తుంది కదా, ఆ పిప్పు ఉపయోగించే ఆ పిప్పే బగాసా అన్నమాట. దాన్ని ఉపయోగించి మనం ఈ యొక్క బుక్స్ యొక్క అట్ట ముక్కలు తయారు ఉపయోగిస్తారు. ఆ విధంగా చక్కెర పరిశ్రమలో ఉప ఉత్పన్నాలు ఏంటి, మొలాసిస్, బగాసే, ప్రెస్ మడ్ గుర్తుపెట్టుకోండి. ఈ మొలాసిస్ యూజ్ చేసుకొని మనం ఆల్కహాల్ తయారు చేస్తాం అన్నమాట. చూడండి, ఆల్కహాల్ పరిశ్రమలో ముడి పదార్థం ఏంటి, మొలాసిస్. ఏంటి మొలాసిస్, మనం చపాతి తయారు చేసుకోవాలి అనుకోండి, చపాతి ముడి పదార్థం ఏంటి, గోధుమ పిండి. అలాగనే ఇక్కడ మనకి ఆల్కహాల్ తయారు చేయాలి అంటే ముడి పదార్థం ఏంటి, మొలాసిస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ మొలాసిస్లో ఏముంటుంది అంటే సుక్రోజ్ ఉంటుంది. ఏముంటుంది, సుక్రోజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఒకసారి చూడండి ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు. చూడండి ఈ ఆల్కహాల్ తయారీ చూడండి, మొలాసిస్ రావడానికి ఈస్ట్ అనే సిలిండరం కలిపి 2 నుంచి 3 రోజులు కిణ్వన ప్రక్రియకు జరపగా కింది పద్ధతిలో ఆల్కహాల్ ఏర్పడింది అన్నమాట. ఓకేనా, ఈ యొక్క మొలాసిస్ అనే ద్రావణానికి ఈస్ట్ అనేది ఒక సిలిండర్ అన్నమాట. ఆ సిలిండరానికి ఈ యొక్క మొలాసిస్ ద్రావణానికి గురి చేసి క్విన్వన ప్రక్రియ గురి చేస్తారు. మరి మీకు డౌట్ రావచ్చు, వాటికి క్విన్వన ప్రక్రియ అని అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో శరీరం అందించడానికి ఏమంటారంటే క్విన్వన ప్రక్రియ అంటారు అన్నమాట. ఓకేనా, దాన్ని క్విన్వన ప్రక్రియ అంటారు. ఆ విధంగా మొలాసిస్ ద్రావణానికి ఈస్ట్ అనే సిలిండరాన్ని కలిపి క్విన్వన ప్రక్రియ అంటే ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో శరీరం నొందించడానికి క్విన్వన ప్రక్రియ అంటారు అన్నమాట. మనకి బాగా అలసిపోయినప్పుడు మనకి ఈ యొక్క ఒంట్లో చెమట బాగా వస్తుంది, చూసారా చెమట వస్తుంది కదా, బాగా అలసిపోతుంది కదా, కండరాలు అలసిపోతాయి కదా, అక్కడ మనకి లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది అన్నమాట. అది కూడా వన్ టైప్ ఆఫ్ క్విన్వన ప్రక్రియ. అప్పుడప్పుడు ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు, మనం బాగా అలసిపోయినప్పుడు మనకి కాలు నొప్పులు రావడానికి కారణం ఏంటంటే అక్కడ క్విన్వన ప్రక్రియ జరిగి మన ఈ యొక్క లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది అన్నమాట. అది మన అంటే అలసిపోయినప్పుడు వచ్చేది కూడా క్విన్వన ప్రక్రియే, ఆల్కహాల్ తయారులో మనం ఉపయోగించేది కూడా క్విన్వన ప్రక్రియ అని మీరు గమనించాలి. సో ఆ విధంగా చేస్తే ఈ కింది పద్ధతిలో ఆల్కహాల్ తయారవును. చూడండి ఈ యొక్క ఈస్ట్ అనే సిలిండర్ అనేది 2 ఎంజైమ్లు రిలీజ్ చేస్తారు. ఏంటివి, 1 ఇన్వర్టేజ్, 2 జైమేజ్. ఇన్వర్టేజ్ ఏం చేస్తుంది, జైమేజ్ ఏం చేస్తుంది, ఒకసారి చూడండి. ఇన్వర్టేజ్ ఏం చేస్తుంది అంటే ఇది సుక్రోజ్ను జల విశ్లేషణ చెందించి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లుగా మార్చుంది. ఏం చేస్తుంది అంటే ఈ మొలాసిస్లో ఉండే సుక్రోజ్ని ఈ ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా మార్చుంది. ఈ యొక్క ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్, ఈ ఎంజైమ్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఈస్ట్ అనే సిలిండర్ రిలీజ్ చేస్తారంట. ఈస్ట్ అనే సిలిండరము ఇన్వర్టేజ్ను జైమేజ్ రెండింటిని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తారంటే సుక్రోజ్ను జల విశ్లేషణ చెందించి ఏమేమి ఏర్పడుతుంది, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా మార్చడం అన్నమాట. చూడండి రెండో ఎంజైమ్ ఏంటి, జైమేజ్. ఏంటి జైమేజ్, ఇది ఏం చేస్తుందంటే ఇది గ్లూకోజ్ని విచ్ఛిన్నం చెందించి ఇతర ఆల్కహాల్ మరియు CO2లు ఏర్పరచుంది. ఈ విధంగా ఇన్వర్టేజ్ ఏమో సుక్రోజ్ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా మారిస్తే, జైమేజ్ చేస్తుంది గ్లూకోజ్ని విచ్ఛిన్నం చెందించి ఇతర ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరచడం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా. సో ఇప్పుడు క్విన్వన ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నం ఏంటి, మనకు వచ్చే మన టార్గెట్ ఏంటి, ఇక మొలాసిస్ ఉపయోగించి ఇతర ఆల్కహాల్ తయారు చేయడం, అంటే ఇదే ఆల్కహాల్ అన్నమాట. ఉప ఉత్పన్నం ఏంటి అంటే మనకు అడిషనల్గా వచ్చింది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఎగ్జామ్లో కూడా ఈ చక్కెర పరిశ్రమలో ముఖ్య ఉత్పన్నం చక్కెర అని, ఉప ఉత్పన్నం మొలాసిస్, బగాసే అడుగుతూ ఉంటారు. అదేవిధంగా క్విన్వన ప్రక్రియలో ఆల్కహాల్ తయారు చేసేటప్పుడు క్విన్వన ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నం ఏంటి, ఇథైల్ ఆల్కహాల్. ఉప ఉత్పన్నం ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అనే విషయం మీరు గమనించాలి. నేను చూడండి
కింద మనం ఇందా చెప్పాం కదండి కింద పక్కన అంటే ఏంటి ఆక్సిజన్ రహిత పరిస్థితుల్లో పదార్థాలు పూర్తిగా విచ్ఛిన్నమని కింద మనం అంటారు మనం బాగా అలసిపోయినప్పుడు ఒక కండరాల్లో లాక్టిక్ ఆమ్లం రిలీజ్ కావడం కూడా ఒక వన్ టైప్ ఆఫ్ కింద మనం ప్రక్రియ అని అబ్బేదో గమనించాలి చూడండి పై విధంగా పిండమన ప్రక్రియ జరిగిన తర్వాత ద్రావణంలో 15-20% ఆఫ్ C2H5OH అంటే ఇథైల్ ఆల్కహాల్ ఉండును దీన్నే వాష్ అంటారు అంటే మనకి ఈ మొలాసిస్ చేసిన తర్వాత మనకు ఎంత వస్తుందండి 15-20% ఆల్కహాల్ వస్తుందన్నమాట ఓకేనా దాన్ని ఏమంటారు వాష్ అంటారన్నమాట దాన్ని ఏం చేయాలి ఆ వాష్ ను ఆక్సిజన్ స్పేదనం చేయగా 96% ఆఫ్ C2H5OH వచ్చింది మళ్ళీ అభ్యర్థులు గమనించాలి వాట్ ఈస్ ఆక్సిజన్ స్పేదనం అంటే ఏంటంటే మనకి భూమిలో చమురు ముడి చమురు ఏర్పడుతుందన్నమాట ఆ ముడి చమురు నుంచి మనం పెట్రోల్ డీజిల్ కిరోసిన్ తీస్తాం అన్నమాట ఎలా చేస్తామో అది కూడా ఆక్సిజన్ స్పేదనం అంటే ఎట్లా అయిందంటే ఆ ముడి చమురుని ఒక టెంపరేచర్ వద్ద వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక టెంపరేచర్ వద్ద ఫస్ట్ పెట్రోల్ వచ్చింది ఇంకొద్దిగా వేడి చేస్తే డీజిల్ వస్తుంది ఇంకొద్దిగా వేడి చేసి చల్లారిస్తే కిరోసిన్ వస్తుంది అనమాట అలా డిఫరెంట్ టెంపరేచర్ వద్ద డిఫరెంట్ పదార్థాలు వస్తాయి అన్నమాట అంటే 60 ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 62 డిగ్రీల వద్ద పెట్రోల్ వస్తే 72 డిగ్రీల వద్ద డీజిల్ వస్తుంది 82 డిగ్రీల వద్ద కిరోసిన్ వస్తుంది అన్నమాట అట్లా డిఫరెంట్ టెంపరేచర్ వద్ద వేడి చేసి దాన్ని చల్లారిస్తే పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వస్తాయి దాన్ని ఆక్సిగస్ స్పేదనం అంటారు అలాగే దీన్ని కూడా ఐ మీన్ వాష్ ను కూడా మనం ఆక్సిగస్ స్పేదనం చేస్తే 96% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది అన్నమాట అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు అంటే ముడి చమురు నుంచి మనం పెట్రోల్ డీజిల్ ఎలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ ఎలా చేస్తామంటే ఆక్సిగస్ స్పేదనం అదేవిధంగా వాష్ ను కూడా మనం ఆక్సిగస్ స్పేదనం చేయగా 96% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది దీన్ని ఏమంటారు రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు చూడండి 15-20% ఏమో వాష్ అంటారు అదేవిధంగా ఆక్సిజన్ స్పేదనం చేయగా వచ్చే 96% ఏదో ఇథైల్ ఆల్కహాల్ ని రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు ఏమంటారు రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు దీనికి పొడి సున్నం సిఏఓ అంటారు అప్పుడు ఒక ఎగ్జామ్ లో అడుగుతుంటారు పొడి సున్నం యొక్క రసాయనం ఏంటంటే సిఏఓ అంటే ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ కి పొడి సున్నం కలపగా మనకి ఏమొస్తుంది 100% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది ఏమొస్తుంది 100% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది దీని ఏమైనా ఉంటాం అబ్సల్యూట్ ఆల్కహాల్ ఆల్కహాల్ అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు అంటే 15-20% ఆఫ్ ఆల్కహాల్ ని వాష్ అంటారు 96% ఆఫ్ ఆల్కహాల్ రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు 100% ఆఫ్ ఆల్కహాల్ మనం ఏమంటారు అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు అన్నమాట అయితే ఈ ఆల్కహాల్ ఎలానే ఉంచితే ఏమిటంటే చెడిపోతుంది అన్నమాట చెడిపోగా ఉండడం కోసం రసాయనికంగా వాళ్ళు ఈ యొక్క 100% ఆఫ్ ఆల్కహాల్ కి పిరిడిన్ అనే పదార్థం కలుపుతారు అన్నమాట పిరిడిన్ అనే పదార్థం విజయార్ని పదార్థం కలుపుతారు కలిపితే అది ఎన్ని రోజులు ఉంటుంది అన్నమాట అయితే మనం కొన్ని దగ్గర చూస్తుంటుంది గ్రామాల్లో నాటు సోదా తాగి కొంతమంది మరణించారని అని చూస్తూ ఉంటాం అన్నమాట ఇదే తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ స్పిరిట్ తాగూడదు తాగితే ఏమవుతుందంటే మనకు అంధత్వం నాడీ సంబంధ రుగ్మతలు వస్తాయన్నమాట చూడండి దీన్ని సేవించిన వారికి అంధత్వం మరియు నాడీ సంబంధ రుగ్మత కలుగుతుందన్నమాట సో ఈ విధంగా అందుకని అప్పుడప్పుడు పేపర్లో కూడా చదువుతూ ఉంటాను ఎందుకంటే మరి తాగడం వల్ల తిరిగి దొరుకుతాను అన్నమాట ఇది చెడిపోకుండా ఉండడం కోసం ఆ మిక్సర్ని తాగడం వల్ల ఏమొస్తుంది అంధత్వం మరియు నాడీ సంబంధ రుగ్మతలు కలుగుతాయన్నమాట నెక్స్ట్ ఈ ఆల్కహాల్ యొక్క ఉపయోగాలని మనం చూసుకుందాం అన్నమాట ఓకేనా ఎక్కువగా మెడిసిన్ తయారీలో బాగా ఈ ఆల్కహాల్ని ఉపయోగిస్తారు ఒక పాయింట్ రెండు సౌందర్య వాడకాలు అంటే సౌందర్యం మనకి ముఖానికి అందంగా కనిపించాలంటే కొన్ని సౌందర్య లేపనాలు ఉపయోగిస్తారు అన్నమాట ఆ సౌందర్య లేపనాలు కూడా మనం యొక్క ఆల్కహాల్ని ఉపయోగిస్తారు రెండవ పాయింట్ మూడవ పాయింట్ నీరు తర్వాత మనం అత్యంత ఎక్కువగా వాడే ద్రావణి ఏంటంటే ఆల్కహాల్ని గుర్తుపెట్టుకుని ఫస్ట్ వాటర్ ఎక్కువ వాడతాం మనం వాటర్ తర్వాత మనం ఎక్కువ ఉపయోగించే లిక్విడ్ ద్రావణం ఏంటంటే ఆల్కహాల్ విషయం మీద గమనించాలన్నమాట అదేవిధంగా బ్యావరేజెస్ అంటారు కదా బ్యావరేజ్ తయారీలో ఈ యొక్క ఆల్కహాల్ని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట సో కొన్ని రకాల బ్యావరేజెస్ ఉన్నవి ఆ బ్యావరేజ్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత వేస్తారో మనం చూద్దాం అన్నమాట చూడండి ఇక్కడ బీరు వైను రమ్ము బ్రాందీ విస్కీ ఇవన్నీ కూడా బ్యావరేజ్ అంటారు అన్నమాట సో బీరులో ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది వైన్లో ఎంత పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది ఆ రమ్ములో ఎంత పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది ఆర్ బ్రాందీ అంటే రస్కు చూస్తే చూడండి బీర్ అనగానే 4-7% ఎంత 4-7% ఉంటుంది అదేవిధంగా వైన్ విషయానికి వస్తే 10-14 ఎంత 10-14 థర్డ్ వన్ రమ్ అంటే ఎంత 14-40 నెక్స్ట్ వన్ చూడండి బ్రాందీ అండ్ బిస్కీలో 40-50 ఎగ్జామ్ ఎక్కువ కూడా డైరెక్ట్ బిట్ అవుతాడు బ్రాందీ ఆర్ విస్కీలు ఎంత పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది అంటే 48.8 యాక్చువల్గా 40-50 అంటే ఎగ్జామ్ ఇదే ఇస్తారు అన్నమాట
దీని కోడ్ పరంగా అభ్యాసకరమైన గుర్తుపెట్టుకో అనుకుంటే గుర్తుపెట్టుకోండి బీవీఆర్ వ్యావరేజ్ కదా బీవీఆర్ బి అంటే బీరు 4 to 7 10 to 14 ఇక్కడ మనకి 14 స్టార్ట్ అయ్యింది 40 అయిపోద్ది ఇక్కడ మనకి 40 స్టార్ట్ అయ్యింది 50 అయిపోద్ది అన్నమాట ఇట్లా గుర్తుపెట్టుకోండి మెయిన్ గా ఇక్కడ ఏం అవుతుందంటే బ్రాందీ ఆరు రమ్ములో ఎంత విస్కీ ఎంత ఉంటుందంటే 48.8 గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి డీటాక్సోహాల్ అంటారు అన్నమాట రక్తంలో ఆల్కహాల్ స్థాయిని తగ్గించే మెడిసిన్ అన్నమాట మనం ఎక్కువ కూడా మందు ఎక్కువ తాగినప్పుడు ఏమిటంటే రక్తంలో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ అయింది అలా ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువైనప్పుడు అతను కోమాలోకి వెళ్ళినాం కానీ కొన్ని అసంగతి జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు ఆ రక్తంలో ఉన్న ఆల్కహాల్ తగ్గించాలంటే డీటాక్సోహాల్ పెరుగుతున్న డి అంటే అంటే ఎప్పుడైనా అపోజిషన్ మనం ఎప్పుడైనా బయాలజీ పరంగా చూసినా డి అంటే అంటే అపోజిషన్ అనమాట డీటాక్సోహాల్ అంటే ఆల్కహాల్ కి ఆపోజిట్ గా చేసే డీటాక్సోహాల్ అనమాట ఉపయోగించే మెడిసిన్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనకి పారిశ్రామికంగా ఆల్కహాల్ తయారైంది అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు ఒక ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ